ఓకే డాక్టర్, ఇప్పుడు మీరు చెప్పారు అంటే కొంతమందికి 6 to 9 sessions పడుతుంది అని. సెషన్కి ఎంత గ్యాప్ ఉంటుంది జనరల్గా ట్రీట్మెంట్ ప్రొసీజర్? అండ్ కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ టూ త్రీయో తీసుకుంటారు, మధ్యలో స్టాప్ చేసేస్తారు, మాకు ఎలాంటి రిజల్ట్స్ రాలేదంటారు. సో అలాంటి పేషెంట్స్కి మీరు ఇచ్చే సలహా? డెఫినెట్గా అండి, ఒక టైం డ్యూరేషన్ అంటూ ఉంటుందండి. 3 weeks ఒక సెషన్ నుంచి ఇంకో సెషన్కి 3 weeks కంపల్సరీగా ఉంటుందండి. సో ఇందాక మీరు అడిగినట్టు కొంతమంది పేషెంట్స్కి ఇంకా హెయిర్ ఫాల్ ఆగలేదు అని అంటారు. ఎస్, కొంతమందికి ఏంటంటే డిపెండింగ్ అపాన్ దేర్ సిస్టమిక్ ఫ్యాక్టర్స్ కూడా కొంత యాడ్ అయి ఉంటుందండి. అన్లెస్ అంటిల్ వాటిని కంట్రోల్ చేసుకోకపోతే మనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవ్వదు. సో డెఫినెట్గా 2-3 sessions తర్వాత హెయిర్ ఫాల్ అనేది డెఫినెట్గా గ్రో ఆగిపోతుంది. మేము హెయిర్ రీజువనైజేషన్ ట్రీట్మెంట్ ఇవ్వటంతో పాటు మీ సిస్టమిక్ ప్రాబ్లమ్స్కి కూడా మేము ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తామండి. సో ఈ 2 combinations జరగటం వల్ల అట్లా దాంతోపాటు మళ్ళీ మేము ఇచ్చే ట్యాబ్లెట్స్ కానీ, మల్టీవైటమిన్స్ కానీ, మినరల్ ట్యాబ్లెట్స్ కానీ, ఇవన్నీ యాడ్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే డెఫినెట్గా 100% రిజల్ట్ అనేది మీరు హెయిర్ ఫాల్లో చూడొచ్చండి. ఐ